పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. తల్లిని మించిన దైవం లేదన్న జిల్లా జడ్జ్ హేమంత్ కుమార్. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలకు ఆటల పోటీలు, గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం. శాంతినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ. దాతలకు ధన్యవాదాలు తెలిపిన అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకటరెడ్డి. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన పెద్దపల్లి శ్రీ మద్ల రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ. పార్లమెంట్ ఎన్నికల రాజకీయాల కోసమే బీఆర్ఎస్ బీఎస్పీ కూటమి. బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. కమ్మర్ఖాన్ పేట తండాలో నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం. 100 మందికి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ. 7 కోట్ల రూపాయల నిధులతో పెద్దపల్లి జూలపల్లి వయా పురుగల మత్తుకుంట వరకు నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. రాగినాడు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా శివ కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీసీపీ చేతన, భక్తులకు అన్నదాన కార్యక్రమం. అమృతలపల్లిలో గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ ప్రమాదానికి గురై రాయమల్లమ్మ మరణించగా వారి కూతురుకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దగౌడ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర శివ పంచాయతన క్షేత్రం దేవాలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం.